శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాతం. కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి మాసం 2018 ఫిబ్రవరి మాసం ఏ విధంగా ఉందని విషయానికి వచ్చినప్పుడు, కర్కాటక రాశి అధికారుల ద్వారా కొంత భయాందోళనకరమైన స్థితి ఏర్పడడానికి అవకాశం ఉంది. మనం చేసిన తప్ప కాదా అనే విషయాన్ని పక్కన పెట్టుకుంటే అధికారుల ద్వారా కొంతవరకు మనకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అలాగే సబార్డినేట్స్ అంటే మన దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర కూడా కొంతవరకు అవమానపడే అవకాశం ఉంది. ఇది ప్రత్యేకించి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లోని బ్యాంకింగ్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి, అలాగే ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసే వాళ్ళకి మరీ విపరీతంగా కనబడే అవకాశం ఉంది. ప్రెషర్తో కూడిన యోగం అనేది కనబడే అవకాశం ఉంది. ఎంత చేసినా ఏది చేయలేనట్టుగా కనబడి వాళ్ళ మనోవేదన తీసుకొచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. ఆర్థిక లావాదేవీలో కొంత బలహీనపడే అవకాశం ఉంది. అనుకున్న స్థాయికి ఆర్థిక బలం పెరగక ఉండడం వల్ల నా అప్పులు చేయవలసిన అవసరం పడుతుంది. కొంచెం ఆచితూచి వ్యవహరించుకోవడం చాలా అవసరం పడుతుంది. ఇది కాకుండా ఎప్పుడో చేసిన అప్పులకు రుణం విముక్తి కలగకుండా వాళ్ళ నుండి కొంతవరకు థ్రెడ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది, కానీ చాలా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటుంది. ఇది కాకుండా ప్రత్యేకంగా కొంచెం ఆవేశంతో కూడిన నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే కొంత ద్రవ్య నష్టం జరగకుండా ఉండే అవకాశం ఉంది. దూరపబంధం నుండి శుభవార్తలు వినే అవకాశం కనబడుతుంది. ఇది కాకుండా శుభకార్యాలకు చేసే ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. మిత్రుల ద్వారా లాభమే జరుగుతుంది, కానీ నష్టం జరగదు. ఎంత లాభం జరిగినా మనోవేదన మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. కారణం అంటే ఈ చంద్ర రాశిలో కర్కాటక రాశిలో రాహు అనే గ్రహం ఉండడం వలన తీసుకున్న నిర్ణయాల్లో కొంత బలహీనపడే అవకాశం అయితే ఇప్పుడు బాగా కనిపిస్తుంది. చతుర్థంలో గురుడు ఉన్నప్పటికీ, పంచమంలో కుజుడున అదే సస్థస్థానంలో శని ఉన్నప్పటికీ కూడా సంతానం ద్వారా కూడా మానసిక ఒత్తిడి మనోవేదన కూడా పొందే అవకాశం కనబడుతుంది. కాబట్టి పిల్లల విషయంలో కొంచెం ఆచితూచి చూసి చూడనట్టుగా వ్యవహరించగలిగితే 4 రోజులు బాగుంటుంది. అది ఒక వరకు నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఈ కర్కాటక రాశి వారి నెలలో చేయాల్సిన ప్రత్యేకమైన పనుల్లోకి వచ్చినప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆరాధన చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. ఆరాధన అంటే ప్రత్యేకించి ఆయన స్వామివారి యొక్క విగ్రహాన్ని తీసుకొచ్చిన వెండి పళ్ళెల్లో క్షీరము నీరు అంటే పాలు ప్లస్ నీళ్లు కలిసిన ద్రవ్యమంతా చక్కగా అభిషేకం చేస్తూ కుజ కవచం కానీ అంగార కవచం కానీ సుబ్రహ్మణ్య కవచాన్ని కానీ చదువుతూ దాన్ని అభిషేకం చేస్తూ అభిషేక తీర్థం తీసుకోవడం ప్రయత్నం చేయగలిగితే కొంతవరకు ఈ ఉగ్రరూపంతో కూడిన ఆలోచనతో చేసే పనుల్లో జరిగే నష్టాన్ని ద్రవ్యాన్ని కొంతవరకు మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అక్కడ నుండి రాజమార్గంలో రాజ్యం పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రయత్నం చేయండి. కొంతవరకు ద్రవ్య నష్టం కాకుండా ఈ నెలంతా మీకు చక్కటి వర్గాలు వచ్చే అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాతం.